జయశ్రీమన్నారాయణ. పేరులో పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అదృష్టవంతులండి. అదృష్టం అంటే ఎలా వస్తుందంటే చెప్పలేమండి, ఏ రూపంలో వస్తుంది అనేది మనం చెప్పలేం. చక్కగా మనం కావాలనుకున్న బట్టలు కట్టుకోవాలనుకున్నా, లేదంటే మనం కావాలనుకున్న చోటుకి వెళ్ళాలనుకున్నా, లేదంటే చక్కటి ఫుడ్ తినాలనుకున్నా, లేదంటే మనం చేసే వృత్తిలో రాణించాలనుకున్నా మనకి పవర్ అంటూ ఉండాలి. ఆ పవర్ ఏంటి అంటే పేరండి. చూడండి, మీకు నేను ఒకసారి చెప్పాను ఏంటి అని అంటే, ఎవరి పేరులో అయితే వాళ్ళు పుట్టిన డేటుకు తగ్గట్టుగా చక్కటి లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ని బట్టి ఈ జీవితం ఒక పవర్లోకి వెళ్తుంది. చూడండి, కరెంట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెయిన్ బయట ట్రాన్స్ఫర్ దగ్గర ఉంటుంది. ఆ కరెంటుని మన ఇంట్లోకి ఎంతవరకు తీసుకోవాలో అంత తీసుకుంటాం. అక్కడ నుంచి మళ్ళీ ప్రతి గదికి కూడా, అలాగే స్విచ్ వేస్తేనే మనకి లైట్ వెలగడం. అలాగే ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఎవరి జీవితంలోనైనా సరే పుట్టిన డేటు ప్రకారం కొన్ని కొన్ని లెటర్స్ తోటి గనక నేమ్ గనక స్టార్ట్ అయినట్టయితే వాళ్ళకి వాళ్ళు పుట్టిన డేటుకి అదృష్టాన్ని సంతరించుకుంటుంది. అప్పుడే వాళ్ళు మంచి జీవితాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు చూడండి, చాలామంది అంటుంటారు, ఎస్తో పేరుందా మీకు ఇలా ఉంటుందమ్మా, ఏతో పేరుందా మీకు ఇలా ఉంటుందమ్మా అంటారు. అలాగే నేను మీకు చెప్పాను కూడా ఏంటి అంటే, స్పీడ్గా గ్రోత్నిచ్చే లెటర్స్ కూడా ఉన్నాయండి. అది కూడా ఆర్ కానీ కే కానీ అలాగే బి కానీ. మీరు చూడండి, చాలా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. అలాగే ఎం కానీ టీ కానీ డి కానీ ఇలాగే చాలా అంటే కొన్ని కొన్ని. ఇది అందరికీ నప్పదు, కొంతమందికి నప్పాలి. నప్పినప్పుడే ఆ పేరులో ఉన్న ఆ లెటరు వీళ్ళ పుట్టిన డేట్కి మ్యాచ్ అయ్యి ఒక చక్కటి శక్తిని, ఒక చక్కటి పవర్ని తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఈ అబ్బాయి ఏ పని చేసినా లేదా ఈ అమ్మాయి ఏ పని చేసినా కలిసి రావడం. కొంతమంది అంటుంటారు, పలానా చోటకి వెళ్ళామమ్మా, మేము నేమ్ కరెక్షన్, మేము ఆల్మోస్ట్ మేము నేమ్ కరెక్షన్ చేయించుకున్నాం కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు పలానా. అంటే నేమ్ కరెక్షన్ చేయించుకుంటానికి కూడా, నేమ్ కరెక్షన్ చేయడానికి కూడా దానికి కొన్ని కొన్ని అర్హతలు ఉంటాయండి. ఏంటి అంటే, న్యూమరాలజీ ప్రకారం చాలా స్టడీ చేయాల్సి వస్తుంది వాళ్ళ పుట్టిన డేట్ని. అలాగే వాళ్ళు ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, అసలు వీళ్ళకి ఏ లెటర్ పెడితే అదృష్టాన్ని ఇస్తుంది అన్నది మనం చెక్ చేసుకుని కనుక ఇచ్చినట్టయితేనే అప్పుడు వీళ్ళు అదృష్టవంతులు అవుతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం ఎస్తో పెట్టేసుకుందాం, లేకపోతే జేతో పెట్టేసుకుందాం, లేకపోతే ఏతో పెట్టేసుకుందాం అంటే ఎవరి జీవితాలు బాగోవండి. అలా అనుకుంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఎస్తో మొదలైన వాళ్ళు కానీ, ఏతో మొదలైన వాళ్ళు కానీ, జేతో మొదలైన వాళ్ళు కానీ ఎంతమంది లేరండి. కొంతమంది స్టార్లు అయితే కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? అది ఒక్కటి ఆలోచించండి. ఎప్పుడైనా సరే హోమంలో చేసే ఆవు నెయ్యి ఉంది చూశారు, అలాగే సమిధలు ఉన్నాయి, అలాగే పూర్ణాహుతి అని వేస్తాం. ఇది మనం ఏమని అంటుంటారు, మన పూర్వీకులు, మన ఋషులు, అలాగే మన బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ ఏమని అంటారంటే, ఇది తీసుకుని సూర్యనారాయణ మూర్తి తీసుకుని ఆ సూర్యనారాయణ మూర్తి ద్వారా ముక్కోటి దేవతలకి వెళతాయి అని అంటారు. అంటే ఒక పవర్ అనేది ఇందులో వేసిన తర్వాత ఆ స్వామి తీసుకుని ముక్కోటి దేవతలకి ఇస్తారు. అలాగే ఎప్పుడైతే మనం పుట్టిన డేట్కి మనం ఏ అక్షరం మనకు సూట్ అవుతుంది, ఏ అక్షరం మనల్ని విన్ చేస్తుంది అన్నది గనక తెలుసుకుని మనం గనక నేమ్ కరెక్షన్ చేయించుకుని అది డైలీ మీరు గనక రాసినట్టయితేనే మీరు అదృష్టవంతులు అవుతారు. అందుగురించి మీకు నేను ఫస్టే చెప్పాను, ఎవరి పేరైతే అదృష్టవంతంగా పవర్లో ఉంటుందో వాళ్ళే రాజు, వాళ్ళే విన్ అవ్వగలుగుతారు. ఏ విషయంలోనైనా సరే సునాయసంగా జీవితాన్ని ఈదగలుగుతారు. అది చాలు కదండి మనకు, అంతకు మించి మనకు కావాలని కూడా మనం అత్యాశకు పోకూడదు. కాబట్టి ఎవరైనా సరే మీ పేరు నుంచి, అసలు మీరు బాధలు పడుతున్నారు అని అంటే ఫస్ట్ మీ పేరు ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది చెక్ చేయించుకోండి. చేయించుకుని దాన్ని కనుక నేమ్ కరెక్షన్ కనుక చేయించుకున్నట్టయితే చక్కటి అదృష్టవంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. జయశ్రీమన్నారు.